ఇయర్స్ మనము ముందు రెండు వీడియోల్లో ఎకనామిక్స్ ఇంట్రడక్షన్లో భాగంగా సూక్ష్మాస్తుల అర్థశాస్త్రాల గురించి మరియు ఆర్థిక వ్యవస్థ రకాల గురించి తెలుసుకున్నాము. ఆర్థిక వ్యవస్థలో మూడు రకాలు ఉంటాయి: పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే మనం ఈరోజు ఎకనామిక్స్లో వస్తువులు అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ ఎకనామిక్స్లో వస్తువులని మనము రకరకాలుగా చెప్పవచ్చును. ఫస్ట్ ఉదాహరణకి ధరను తీసుకుంటే, ధరను బట్టి మనం ఒకవేళ విభజిస్తే వస్తువులని ఉచిత వస్తువులుగా, ఆర్థిక వస్తువులుగా చెప్పవచ్చు. ధర కలిగిన వస్తువులన్నీ కూడా ఆర్థిక వస్తువులు, ధర చెల్లించకుండా ఉచితంగా లభించే వస్తువులన్నీ కూడా ఉచిత వస్తువులు. ఉచిత వస్తువులకు ఉదాహరణగా ప్రకృతిలో లభించే అన్ని వస్తువులను చెప్పవచ్చును. ఉదాహరణకి సూర్యరశ్మి, గాలి, నీరు ఇలాంటి అన్నీ కూడా మనకు ఉచిత వస్తువులు. అయితే ఆధునిక కాలంలో వనరుల కొరత వలన ఇప్పుడు నీరు కూడా ఆర్థిక వస్తువుగా మారింది. అంటే కొన్ని ప్రాంతాల్లో నీరుని మనము డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తున్నాము. నెక్స్ట్ ఆర్థిక వస్తువులు అంటే ఏంటి అంటే, ఏ వస్తువుకైతే మనం ధర చెల్లిస్తామో ధర చెల్లించే ప్రతి వస్తువు కూడా ఆర్థిక వస్తువుగానే పరిగణించబడుతుంది. అలా కాకుండా వస్తువు ఉపయోగాన్ని బట్టి మనం వస్తువులను వినియోగ వస్తువులుగా, మూలధన వస్తువులుగా విభజించవచ్చు. ప్రత్యక్ష వినియోగానికి సంబంధించిన వస్తువులని వినియోగ వస్తువులుగాను, పరోక్షంగా మనకు వినియోగాన్ని లేదా ఉపయోగాన్ని కలిగించే వస్తువులని మూలధన వస్తువులు లేదా ఉత్పాదక వస్తువులుగా చెప్పవచ్చు. అంటే ఏ వస్తువునైతే మనము డైరెక్ట్గా ఉపయోగించుకుంటామో లేదా వినియోగించుకుంటామో అది వినియోగ వస్తువుగా భావించబడుతుంది. ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం తినే ఆహారాన్ని ప్రత్యక్షంగా మనం వినియోగించుకుంటున్నాం. ప్రత్యక్ష వినియోగం జరుగుతుంది కాబట్టి ఈ వస్తువులని వినియోగ వస్తువులు అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఒక కుట్టు మిషన్ను తీసుకుంటే, కుట్టు మిషన్ని మనం ప్రత్యక్షంగా ఉపయోగించుకోము, కానీ కుట్టు మిషన్ ద్వారా తయారయ్యే వస్తువులను మనం వినియోగించుకుంటాం. కాబట్టి అట్లా పరోక్షంగా వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులను మూలధన వస్తువులు లేదా ఉత్పాదన వస్తువులు అని అంటారు. నెక్స్ట్ వాటి ఉపయోగాన్ని అంటే ఉపయోగించే కాలాన్ని బట్టి కానీ మనం వస్తువులను విభజిస్తే, మన్నిక గల వస్తువులు, మన్నిక లేని వస్తువులు లేదా నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులుగా విభజించవచ్చు. అంటే ఒకే విధమైన ఉపయోగంతో నశించే వస్తువులన్నీ నశ్వర వస్తువులు. ఉదాహరణకి పాలు, పూలు, మనం తినే ఆహారము, వీటన్నిటినీ మనం ఒకేసారి వినియోగించగలుగుతాము. సో వాటిని నశ్వర వస్తువులు లేదా మన్నిక లేని వస్తువులు అంటారు. అలా కాకుండా కొంతకాలం పాటు వినియోగంలో ఉండే వస్తువులని, వినియోగించుకునే వస్తువులని మన్నిక గల వస్తువులు లేదా అనశ్వర వస్తువులు అంటారు. ఉదాహరణకి మనం వాడే కుర్చీలు, టేబుళ్ళు ఇట్లాంటి ఏంటి అంటే దీర్ఘకాలం పాటు మనము వినియోగించుకోగలుగుతాం. సో ఇటువంటి వస్తువులని మనము మన్నిక గల వస్తువులు లేదా అనశ్వర వస్తువులు అని అంటారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిగిలిన టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.